Love you too. మీ అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ కలవాలి. ఈ కల్కి సినిమా సంధ్యా థియేటర్కి రావాలి అని నేను డైరెక్టర్ గారు వచ్చి ఉన్నాము. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందం ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఉండండి, ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడండి. సినిమా ఎలా ఉందండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి బాగా ఎంటర్టైన్ చేయాలని చెప్పి సినిమా చేసాం. సో రాజశేఖర్ గారి మ్యాండరిజమ్స్ అవి ఎలా ఉన్నాయి? ఎంజాయ్ చేశారు బాగా? ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? హార్న్ ఓకే ప్లీజ్. రాజశేఖర్ అందంగా ఉన్నారా? ఫైట్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్ చూసారా? క్లైమాక్స్ అంతకు మించి ఉంటుంది, చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సరే ఓకే అండి. మీరందరూ ఇంత సహకారం ఇచ్చి మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా మీకు ఇన్ ఫ్యూచర్ మీకు ఎలాంటి సినిమాలతో నచ్చుతుందో అలాంటి సినిమాలు చేస్తూ, ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ గరుడ వేగ పార్ట్ 2 చేస్తాము. సో ఆ గోరింటాక్ లాంటి సినిమా కూడా చేస్తాం. బాలకృష్ణ గారితోనా? త్వరలో ఏం చెప్పిత్రి, ఏం చెప్పిత్రి. ఎప్పుడు ఇలాగే చెప్తారా? సరే, సంతోషం మా మిమ్మల్ని అందరినీ కలవడంలో చాలా సంతోషం. సింహరాశి అన్ని సినిమాలు మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది. ఓకే, ఒక సినిమా తర్వాత ఒక సినిమా. సో మళ్ళీ వచ్చి కలుసుకుంటాము. 50 రోజులో ఒక నెల ఆడిస్తే చాలు, 30 రోజు మేము మళ్ళీ ఇక్కడ వస్తాం. ఓకే, వచ్చి కలుస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మీ ఒపీనియన్ సినిమా గురించి, మీరు ఎంత సస్పెన్స్ ఎంత థ్రిల్గా ఫీల్ అవుతున్నారో అది వెళ్ళి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా చెప్పండి. ఓకే, కల్కి పార్ట్ 2? గరుడ వేగ పార్ట్ 2 తర్వాత కల్కి పార్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత బాగా డైరెక్షన్ చేశారు ప్రశాంత్ వర్మ గారు. ఓకే, దాని మీరందరూ నచ్చినట్టు నేను యాక్ట్ చేశానా? ఓకే, సో మేమిద్దరు పాస్ అయ్యాము. ఇప్పుడు మా దొరసాని గారు అంటే నా రెండో కూతురు శివాత్మిక, జీవిత అండ్ ఈవిడ తెలుసా? ఈవిడ పేరు చెప్పండి. ఈవిడే నా ఫస్ట్ కూతురు. శివాని, శివాని, కరెక్ట్. శివాని, శివాత్మిక, నా వైఫ్ జీవిత అండ్ ఇంకెవరైనా వచ్చారా? ఓకే. సో వీళ్ళందరూ ప్రొడ్యూసర్, ఈ స్క్రీన్కి వెనక ఉండి పనిచేసిన వాళ్ళు. నేను ఈ సినిమాలో చాలా బాగా కనిపించాలని ప్రశాంత్ వర్మ గారితో కూర్చొని, వాళ్ళు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో పాల్పంచుకున్నారు. సూపర్గా చేశారు డాడీ కోసం. వాళ్ళ ఊరిగా 2 ముక్కలు మాట్లాడమంటారు. అందరికీ నమస్కారం. సినిమా ఎలా ఉంది? నచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ.
డాడీ చెప్పినట్టు అలాగే మీ సినిమాని ఎంత ఎంజాయ్ చేశారో మీ తెలిసిన వారందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా పెద్ద పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా దొరస నేను మాట్లాడమంటాను. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. కల్కి నాకు చాలా నచ్చిన సినిమా. మీ అందరూ క్లైమాక్స్ చూసారా? ఓకే, క్లైమాక్స్కి ఇంకా రాలేదు కదా, ఓకే తర్వాత మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది, నిజంగా మీకు నచ్చితే వీళ్ళందరూ చెప్పినట్టు అందరికీ చెప్పండి. చాలా చాలా థ్యాంక్స్ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. ఇంకా పెద్ద పెద్ద హిట్ చేయండి కల్కిని, దొరసాని కూడా చూసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మకు వయసు అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇన్ని నేను రాజశేఖర్ గారు సినిమా ఇండస్ట్రీకి 86లో వచ్చాము, దగ్గర దగ్గర 30 సంవత్సరాలు. ఇలాగే మేము ఎప్పుడు కనిపించినా ఇంత ప్రేమ ఇంత ఆదరణ చూపిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. ఆ భగవంతుడు ఎప్పుడూ మాకు అవకాశం ఇచ్చి మీకు ఏదో విధంగా మా వల్ల సహాయం అయ్యేలాగా మేము సహాయం చేసే పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచాలని కోరుకుంటూ, మీరందరూ బాగుండాలి, మీరు బాగుంటేనే మేము బాగుంటాము, మీరు మీ కుటుంబం అందరూ బాగుండాలి. రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా మీకు నచ్చితే, అంటే ఇవాళ రోజు కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది, వారం వారానికి సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. సో దయచేసి సినిమా నచ్చితే ప్రతి ఒక్కరికి, మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పి, ఈ సినిమా ఇప్పుడు చాలా బాగుంది, మంచి టాక్ ఉంది, మంచి హిట్ అంటున్నారు, ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మీకోసం ఇది నేను మాట్లాడేంత డైలాగేమ్మా. ఓకే, సో మీకోసం మంచి మంచి సినిమాలు ఎప్పుడు చేయడానికి ఏమి చెప్తుంది, ఏమి చెప్తుంది. సరే వెళ్ళొస్తా వెళ్ళొస్తా వెళ్ళొస్తా. ఆయన ఒక ఒక ఆయన ఉన్నారు, ఆయన కరెక్ట్ అలా చూస్తూ ఉన్నారు. ఆ టైం జస్ట్ 1, 2, 3, 10 లెక్క పెట్టగానే మళ్ళీ అలా వెయిట్ చేస్తారు, మళ్ళీ 10. బాగుంది, అదే ఊపు, ఆ ఊపు కావాలి కదా. ఓకే వెళ్ళి వస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you.
ప్యాకేజ్. నమస్కారం. ఓ మైక్ ఉందా? ఎస్, యాంగ్రీ యంగ్ మ్యాన్. పెట్టుకోండి. మీ అందరికీ నమస్కారం అండి. మా కల్కి సినిమా నిన్ననే రిలీజ్ అయింది. మిమ్మల్ని అందరి పెద్ద హిట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని కలిసిపోతామని, మా ఆనందంలో మిమ్మల్ని కలిసేసి వెళ్దామని నేను, డైరెక్టరు, నా వైఫ్, పిల్లలు అందరూ వచ్చాము. మీ అందరి సినిమా నచ్చిందండి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రెండు మాటలు మన ప్రశాంత్ వర్మ మాట్లాడతారు. హాయ్ అండి, మీ అందరికీ సినిమా నచ్చిందని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంటుంది. సో నా ప్రీవియస్ ఫిల్మ్కి ఎంత సర్ప్రైజ్ అయ్యారో క్లైమాక్స్కి దీనికి కూడా అంతే క్రేజీగా మీరందరూ ఫీల్ అవుతారు. సో హోప్ యూల్ ఆల్ లైక్ ద ఫిల్మ్. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, అందరికీ సినిమా గురించి చెప్పండి. సో ఆస్క్ దెమ్ టు వాచ్ ద ఫిల్మ్. సో డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ, ఆడియన్స్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందులో బిగైన్ ద స్క్రీన్ కష్టపడిన వాళ్ళు, జీవిత, మా పిల్లలు కూడా ఊరికే మీకు హాయ్ చెప్తారు. హలో, బిహైండ్ ద స్క్రీన్ అందరికీ నేను ఎక్కువ కష్టపడ్డా. చూసి ప్లీజ్ ఎంజాయ్ అండ్ యా, కీప్ బ్లెస్సింగ్ us. థ్యాంక్ యూ. దర్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్ ఓవర్. అంటే మీ ఈ టైంలో, లైక్ మేము 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. వీ బీన్ మేకింగ్ మూవీస్ విత్ రాజశేఖర్ గారు. ఇప్పుడు ఈ జనరేషన్లో మీ అందరికీ నచ్చేలాగా చేయాలని చాలా తాపత్రయపడ్డాము. అందుకే ఈ జనరేషన్ డైరెక్టర్ని పెట్టుకున్నాం. చాలా కష్టపడి చేశాము. ఇఫ్ దెర్ ఇస్ అ సిన్సియర్ హానెస్ట్ గుడ్నెస్ ఇన్ ద ఫిల్మ్, ప్లీజ్ డూ ఎంకరేజర్స్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్గర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you.